Hi viewers, welcome to my channel. Iroju Telangana Raidulaku good news. Telangana Raidula Adarana Pondina Pathakam Raidu Bandhu. Ee Pathakam Kinda Yedadiki Ekaraniki 10000 Chopana Prabhutvam Pettubadi Sahayanga Andajestundi. Prati Yedadi Vanakalam Panta Vese Mundu Okasari Yasangilo Panta Vese Mundu Rendosari Pettubadi Sahayam Andajestundi. 2018 May 18th Tedina Ee Pathakanni Hyderabad నియోజక వర్గంలో ప్రభుత్వం ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్విరామంగా అమలు చేస్తుంది. ఈ ఏడాది కూడా ఈ రైతు బంధు పథకం అమలు కోసం 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను 14,800 కోట్లు కేటాయించింది. రైతులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రైతు బంధు పెట్టుబడి సాయం ఈరోజు నుంచి రైతుల ఖాతాల్లోకి జమ కానుంది. ఈ నెల 28వ తేదీ నుంచి రైతు బంధు పథకానికి నిధులు విడుదల చేస్తానని ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈరోజు నుంచి ఆ నిధులను రైతుల ఖాతాల్లోకి పంపించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సీజన్లో రైతు బంధు కోసం రూపాయలు 7,600 కోట్లు అవసరమవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో భాగంగానే ఆ నిధులను సమకూర్చింది. గతంలో మాదిరిగానే ఈసారి కూడా తక్కువ ఎకరాలున్న రైతులకు ముందుగా, తర్వాత ఎక్కువ ఎకరాలున్న రైతులకు విడతల వారీగా పెట్టుబడి సాయం అందించనున్నారు. ఎకరం ఉన్న రైతులకు మొదటి రోజు, 2 ఎకరాలు ఉన్న రైతులకు 2వ రోజు ఇలా నిధులు జమ కానున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రైతులకు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.